कांग्रेस पार्टी नायक रैतुलकु लाभं चेकूर्चे पनुलु चेयालनी रैतुल दग्गरिकि पोयि वाळ्ळकु लेनिपोनिवि चेप्पि वाळ्ळनु आगं चेयोद्दनि रुद्रवरं सिंगिल विंडो चैर्मन रेगुलपाटि कृष्णदेवराव अन्नारु। गुरुवरं कांग्रेस पार्टी नायकुलु रुद्रवरं ग्रामंलो पर्यटिस्तू रैतुलकु लेनिपोनि माटलु चेप्पारनि असले वर्षालु दग्गरिकि वच्चायनि तामु रैतुल वरिधान्यं सेकरिंचि त्वरगा रवाणा चेद्दाम अनुकुंटे कांग्रेस पार्टी नायकुलु వాళ్ళకి ఇబ్బందులు పెట్టి తమపై ఆరోపణలు చేయడం భావ్యం కాదన్నారు కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్. రైస్ మిల్ యజమానులు అధికారులు అందరూ కుమ్మక్కై డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించడం సరికాదని ఇప్పటికైనా సరైన ఆధారాలు ఉంటేనే ఆరోపణలు చేయాలని అన్నారు. రైతులకు నమస్కారం. నిన్న రచ్చబండాన్ని వేషం కట్టుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రుద్రవరం సింగిలిండు పరిధిలో ఉన్న సంకవేలి గ్రామంలో కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఆరోపణలు ఏందంటే రైతుల్ని ప్రజా ప్రతినిధులు రైస్ మిల్లర్లు అధికారులు దోపిడీ చేస్తున్నారు. రైతుల దగ్గర నుంచి మేము ఏదైతే సేకరిస్తామో వరి ధాన్యం అది రైస్ మిల్ పోయిన తర్వాత రైస్ మిల్ వాళ్ళు మాకు ఈ సరుకు ముట్టిందని ఆమోదిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తుంది. రైతుల ఖాతాలో డబ్బులు వేసిన తర్వాత ఈ ప్రజాప్రతినిధులు అధికారులు రైస్ మిల్లర్లు ఎక్కడ డబ్బులు తీసుకుంటున్నారు? ఇది ఆరోపణ, తప్పుడు ఆరోపణ. ఛత్తీస్గఢ్లో 2500 రూపాయలు ఇస్తున్నారు అక్కడ గవర్నమెంట్, ఇక్కడ ఎందుకు ఇవ్వదు అని ఒకటి అన్నారు. అక్కడ ఇచ్చేది ఎంత? 8 క్వింటల్కి ఇస్తారు. మిగతా పంట 30-32 క్వింటలు అన్న రైతు 8 క్వింటల్ తీసుకుంటారు గవర్నమెంట్, మిగతా పంట తీసుకోరు. ఆ పంట ఎటు తీసుకుపోవాలి? ఆ రైతులు దొంగచాటుగా తెలంగాణ రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి అక్కడ 2500 ఇచ్చినప్పుడు ఆ రైతులు ఎందుకు వేరే రాష్ట్రాలకి తరలించడం జరుగుతుంది? ఇంకొకటి, రైస్ మిల్ పోయిన తర్వాత అక్కడ అమాలీలు ఎవరైతే ఉన్నారో ఆ అమాలీలు షార్టేజ్ ఉన్నారు. ఎందువలన అంటే కేంద్ర ప్రభుత్వం 31 తారీఖు లోపల మాకు బియ్యం ఇవ్వాలి, లేకపోతే మేము ఖరీద్ చేయమని చెప్తే ఈ హమాలీలందరూ ఆ ట్రైన్లలో ఆ బియ్యం నింపడానికి వెళ్ళడం జరిగింది. దానివల్ల అట్లా కూడా ఒక ప్రాబ్లం అవుతుంది, రైస్ మిల్ అన్లోడ్ అవుతలేదు. ఇవన్నీ చూసుకుంటూ మేము రైతులు లాభం చేకూర్చాలని మీ మధ్యవర్తిగా రైస్ మిల్ వాళ్ళతో ఒప్పించి ఇటు రైతుల్ని కన్విన్స్ చేసుకుంటూ మేము పోతుంటే వీళ్ళు కళ్ళల పైన తిరిగి రైతుల్ని విచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైతులకి ఏంటంటే ఈ విచ్చగొడితే రైతులు ఇబ్బందులు పడాలి, మాకు రాజకీయాలు నడవాలి, కానీ ఇది నడవది. దయచేసి ఇప్పటికైనా ఆ రాజకీయ నాయకులారా, మీరు రైతులకు లాభం చేకూర్చాలంటే మాతో సహకరించండి, రైతులకు సహకరించండి. ఇలా విచ్చగొట్టి రైతుల్ని విచ్చగొట్టి వాళ్ళని ఆగం చేయకండి. ఇది నా విజ్ఞప్తి.